భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గుపాడ మండల కేంద్రంలోని గోదావరి ముంపునకు గురి కావడంతో అక్కడ ఉన్న ప్రజలందరినీ పునరావాస స్థలానికి మోరుపల్లి బంజార్లో ఉన్నటువంటి స్కూళ్లలో ఉంచడం జరిగిందని, అదేవిధంగా సారపాకలో ముంపుకు గురైన ప్రజలందరినీ ఐటీసీ పునరావాసం కల్పిస్తామని, బోర్డు తగినటువంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోతున్నారు. టిఫిన్ ఏమైనా పెట్టారా? టిఫిన్ లేదు, చాయ్ లేదు, పిల్లగాళ్ళు తీసుకొని. ఎవరేం సాయం చేయలేదు? ఐటీసీ వాళ్ళు రూములు ఇస్తామన్నారు కదా, గాంధీనగర్ బాస్తున్నారు రోడ్డు అర్ధరాత్రి ఆల్మోస్ట్ మాకు కనీసం ఇలా గోదావరి వస్తుంది, మాకు ఇంతవరకు వస్తుంది, మీరు జరగండి బయటకు రండి అని వెహికల్స్ మాకు ఏమీ పంపలేదు, ఎవరు కూడా రాలేదు. నైట్ ఒకటి రెండు టైంలో అనుకుంటా మాకు ఆల్మోస్ట్ పిల్లలతో వెహికల్ లోతు నీరు వచ్చినప్పుడు ఇక అతి కష్టం మీద మేము బయటకు వచ్చాము. అది కూడా మా ఇంట్లో మగవాళ్ళు ఉన్న మూలన ఇక అతి కష్టం మీద బయటకు వచ్చాము. తర్వాత ఇక పొద్దున వరకు కూడా మా నాన్నోళ్ళు ఇక్కడ ఉన్నాం కృష్ణుడు గుడి కాడ, ఇంకా అక్కడ కూడా ఫుల్ అయిపోవడంతో ఇక ఇక్కడ దాకా వచ్చాము. ఇక మందులు కింద మొత్తం అన్ని అక్కడే వదిలేసుకున్నాము. నాకు ముందుగా ఎవరు సాయం కూడా చేసిన వాళ్ళు కాదు. తర్వాత పంచాయతీ వాళ్ళు వచ్చి మేము వచ్చామంటే ఎక్కడ వచ్చాము మరి మమ్మల్ని తీసుకురాలేదు అంటే లేదు మేమే వచ్చాం మీరు రాలేదని చెప్పి మాట్లాడారు. మరి అలా మాట్లాడినప్పుడు అంత అర్థం చేసుకోకుండా వదిలేస్తారు అంతే, ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకున్నా లేరు చేసుకోలేరు. ఐటీసీ వాళ్ళు రూమ్ ఇస్తామని తీసుకొచ్చారు, ఐటీసీ వాళ్ళు రూమ్ ఇస్తామని చెప్తారు, ఐటీసీ వాళ్ళు రూమ్ ఇస్తారేమో అని చెప్పి మేము కూడా పిల్లల్ని జలం తీసుకొచ్చాము. ఇంతవరకు మాకు రూములు కాదు కదా, కనీసం మమ్మల్ని చూసినోడు లేరు, పట్టించుకున్నాడు లేరు, మాట్లాడినోడు కూడా లేరు. తింటాం తింటాం కూడా అసలు తింటాం కూడా లేదు, అసలు ఏం లేదు, అసలు తింటారు మంచి నీళ్ళు కూడా లేవు. ఇక పొద్దున్న మేము మామూలు కూడా కలగడానికి లేదు నీళ్ళు, అసలు కనీసం మాకు ఏమంటారు మామూలుగా తాగడానికి నీళ్ళు అంటే లేదు లేదమ్మా ఇక్కడ ఏం లేవు, మీరేమన్నా ఉంటే చూసుకో
తెచ్చుకోండి బయట నుంచి తెచ్చుకోండి అంటే బయటకు పంపిస్తే బయట షాప్లన్నీ బంద్ ఉన్నాయి, ఇక మాకు తెచ్చుకోవడానికి కూడా దారేం లేదు. భద్రాచలం పట్టడం లేదు, భద్రాచలం సార్పా కూడా పోయినా ఇంకా దొరికేది ఏం లేదు. అసలు టాబ్లెట్స్ కూడా అసలు కరెక్ట్ ఏం లేదు ఇక్కడ ఏమి అంతే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 23 ఇళ్లను గుర్తించామని ఎంఆర్ఓ మునీందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మన ముస్తాబాద్ మండలంలో గత 4 రోజుల నుంచి కురిసిన అధిక వర్షాల వలన ఇప్పటి వరకు 23 నివాస గృహాలు అంటే పాక్షికంగా దెబ్బతిన్నట్టు మాకు సమాచారం ఉంది. వాటి మేము చేసి పరిశీలన చేసి వారికి ప్రభుత్వం తరఫున అందించే నష్టపరిహారం కానీ అవన్నీ సమకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు, ముస్తాబాద్ మండల ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైనా ఈ వరద అధిక వర్షాల వలన కొంచెం బాధపడిన ఇంట్లో ఉండే నివాసం ఉండకుండా కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి అని అట్లా ఉండి చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఎక్కడైనా ఏమైనా సంఘటన జరిగిన వెంటనే మాకు తెలియజేస్తే మేము తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా వాటికి సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన మానేరు, అప్పర్ మానేరు నుంచి వాటర్ రిలీజ్ అయింది, నదీ ప్రవాహం బాగా ఉధృతంగా ఉన్నది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వాటి దగ్గరికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏమైనా చేపలు పట్టడానికి కానీ ఏదైనా కానీ అటు ప్రమాటి వెళ్ళడం వల్ల ప్రమాదంలో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ యంత్రాంగం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించారు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. మానేరు గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి పూలు చల్లి మానేరు జల దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ పర్కాల రవీందర్ రెడ్డి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను మర్రి ప్రియా రాజ్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దైవకృప అనాథ శరణాలయాల్లో పిల్లలతో కలిసి జరుపుకున్నాడు. లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అనాథ పిల్లలను చేరదీసి వారిని అంతున చేర్చుకుంటూ వారి భవిష్యత్తు కోసం అహర్నిశలు పాటుపట్టినటువంటి ఈ ఆశ్రమంలో నా కుమార్తె మరి తీరాగాలని జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి శుభ అశుభ కార్యక్రమాలు ఏవి ఏవి జరిగినా కూడా అనాథ పిల్లల మధ్య జరుపుకోవాలనే ఆకాంక్ష మా మెదళ్లలో మెదిలింది.
అదే కడువుగా గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇదే ఆదర్శాన్ని మిగతా నా తోటి మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కూడా ఆచరించి అనాథ పిల్లలకు మేమున్నామనే భరోసా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా కొనసాగిస్తామని భరోసా ఇస్తూ ఇదే సందర్భంగా నా కుమార్తె మరి ప్రియారాగ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.